आजादी का अमृत महोत्सव में भागंगा प्रपंच साइकिल दिनोत्सवानि पुरस्कृतिंचुकुनी विजयनगरंलो साइकिल र्याली निर्वहिंचारु। मूडु लांतर्लु कूडल नुंचि ऐस फैक्टरी कूडलि वरकु नेहरू युव केंद्रम आध्वर्यंलो ई साइकिल र्याली जरिगिंदि। साइकिल र्यालीनि एम्मेल्सीलु रघुवर्म सुरेश बाबू डिप्यूटी मेयर कोलगट्ल श्रावणि प्रारंभिंचारु। ई र्यालीलो जिल्ला रेवेन्यू अधिकारी एम गणपतिराव नेहरू युव केंद्रम अधिकारी विक्रमादित्य सेट्वी सीआईओ विजय कुमार విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు। మహోత్సవంలో భాగంగా ఈరోజు ప్రతి చోట కూడా ఈ సైకిల్ ర్యాలీని నిర్వహించుకుంటున్నాము। భారతీయులలో ముఖ్యంగా ప్రతి యువకులలో కూడా ఈ ఆజాదీ కా అమృత మహోత్సవ తాలూక స్ఫూర్తిని నింపడానికి కొత్త భారతాన్ని నిర్మించడం కోసం ప్రతి విషయంలో కూడా ఈ ఆజాదీ కా అమృత మహోత్సవ తాలూక స్ఫూర్తిని నింపడానికి ప్రయత్నంలో భాగంగా ఈరోజు విజయనగరంలో ఇక్కడ ఊళ్ళంతా నుంచి సైకిల్ ర్యాలీ నిర్వహించుకుంటున్నాము। నాది సేమ స్ఫూర్తి అనేక కార్యక్రమాల రూపంలో దేశ యువతకి అందించే విధంగా ఆజాదీ అమృత మహోత్సవ కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్నాయి। ప్రజాప్రతినిధులు గౌరవుల ఎమ్మెల్సీలు అందరూ వాళ్ళ భాగస్వామ్యంతో ఎమ్మెల్యేల భాగస్వామ్యంతో ఈ యొక్క కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా మనం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది। ఇందులో భాగంగా ఈరోజు ఇక్కడ సైకిల్ ర్యాలీని నిర్వహించుకుంటున్నాము। సైకిల్ ర్యాలీని ప్రారంభించబోతున్నాము। జూన్ 3న వరల్డ్ బైసైకిల్ డేగా కొన్ని ఏళ్ల పాటు కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాం। మరి నేడు ఆజాదీగా అమృత్ మహోత్సవ భాగంగా ఇక్కడ నెహ్రూ యువ కేంద్రం వాళ్ళు ముందడుగు వేసి యావత్ మన ఇండియా మొత్తానికి సుమారు 744 జిల్లాల్లోని ఈ సైకిల్ ర్యాలీ అనేది జరుగుతుంది। అదేవిధంగా మన విజయనగరంలో కూడా ఫ్రీడమ్ ఫైటర్స్ని గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా నేడు ఇంత ఆనందంగా ఇంత సంతోషంగా ఉన్నామంటే నిజంగా దానికి ముఖ్యమైన కారకులు ఆనాడు మన ఇండిపెండెన్స్ కోసం పోరాడిన ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క ఒక చిహ్నంగానే భావిస్తున్నాం। మరి వాళ్ళని గుర్తు చేసుకుంటూ యావత్ మన కంట్రీలోని అండ్ అదేవిధంగా మన విజయనగరం మన్యం జిల్లా వాళ్ళు కూడా ఇక్కడికి రావడం జరిగింది। శాప్ కోచ్లు అండ్ అదేవిధంగా పీఈటీ వాళ్ళు సీఈఓ గారు స్పోర్ట్స్ సీఈఓ గారు ఇలాగే ఎమ్మెల్సీ రఘురాజ్ గారు ఎమ్మెల్సీ సురేష్ బాబు గారు ఇద్దరు కూడా ఇక్కడికి వచ్చి సొంత చేతులతోని పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ సైకిల్ యొక్క ముఖ్యత నేడు మోటార్ వెహికల్స్ వాడటం వల్ల పొల్యూట్ అవుతుంది మన ఎయిర్ మరి వాటిని ఆపి సైకిల్స్ని వాడితే ఒక పక్క హెల్త్ రీత్యా బాగుంటాం మరోపక్క పొల్యూషన్ గ్లోబల్ వార్మింగ్ని కూడా కాపాడిన వాళ్ళు అవుతాము। మన విజయనగర ఆయువుని మరెంతో బాగా పెంచి స్వచ్ఛమైన ఆయువు మన పెద్దవాళ్ళకి మన పిల్లలకి కూడా ఒక అందించి ఒక మంచి ముఖ్యమైన ఉద్దేశంతో ఇంత మంచి కార్యక్రమం చేపడుతున్న యావత్ నెహ్రూ యువ కేంద్రం వాళ్ళకి స్పోర్ట్స్ అథారిటీకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఇంత మంచి ర్యాలీ మన విజయనగరంలోని మూలాంతల్ జంక్షన్ దగ్గర నుంచి ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్ దాకా కంటిన్యూ అవుతుంది। సుమారు 200 యువకులు ఈ ర్యాలీలో పాల్గొనడం కూడా నిజంగా అభినందనీయం। సార్ కొద్ది అనకలం సార్ రాబోయే
सत्य सत्य